జైహింద్ కమాండోస్ ఎరిత అభ్యర్థులు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ క్యాడర్ లో చేరాలనుకుంటున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి ఎవ్రీ ఇయర్ ఆర్మీ టెస్ట్ అండి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి అందులో భాగంగా నావీలో కూడా వస్తుందండి టెస్ట్ అదే విధంగా ఆర్మీలో కూడా వస్తుందండి ఇప్పుడు ఆర్మీలో వచ్చేసి 47th బ్యాచ్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుందండి ఓకేనా ఆర్మీ టెస్ట్ అండి టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఎన్నో బ్యాచ్ అంటే 47వ బ్యాచ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఇందులో అభ్యర్థులు ఏలాంటి విద్యార్హతలు ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి అనే దానికి సంబంధించి టోటల్ కూడా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లనేషన్ చేయబోతున్నాను కమాండోస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను మొత్తంగా చూడండి కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా రైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే 24th జనవరి నుంచి అండి 24th జనవరి 2022 నుంచి 23rd ఫిబ్రవరి 2022 వరకు ఈ యొక్క ఆన్లైన్ డేట్స్ అనేవి రాబోతున్నాయి ఓకేనా రైట్ అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 10+2 ఉండాలండి 10+2 క్వాలిఫికేషన్ అయి ఉండాలి అదేవిధంగా తప్పకుండా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా ఎంపీసీ అదేవిధంగా జేఈఈ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేసి ఉంటారో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారి యొక్క మెరిట్ను బేస్ చేసుకొని దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది వారు అదే అన్నారు ఇక్కడ chemistry and mathematics and appeared in JEE mains 2021 examination and fulfill the eligibility conditions ardhamainda commandos evaraithe JEE mains ki sambandhichi 2021 pariksha rasi appear avadam jarigindo aa abhyarthulu mukhyanga mpc chesina abhyarthulu deeniki eligible avtaru okay na right migitha vishayalu ganaka man chusukunnatlayite ముఖ్యంగా ఏ క్యాండిడేట్ మస్ట్ బీన్ అన్మ్యారీడ్ అండి తప్పకుండా అన్మ్యారీడ్ అనేటటువంటి వ్యక్తి ఉండాలి మ్యారేజ్ అయిన వారు దీనికి ఎలిజిబుల్ కాదు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా తప్పకుండా ఇండియాకి చెందిన వాడే ఉండాలి క్యాండిడేట్ మస్ట్ అండర్టేక్ టు మ్యారీ అంటిల్ దే కంప్లీట్ దేర్ ఫుల్ ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది దాదాపు 4 సంవత్సరాల పాటు ఉంటుందండి ఈ యొక్క 4 ఇయర్స్ ట్రైనింగ్లో నేను ఎలాంటి మ్యారేజెస్ చేసుకోను అనేటటువంటి ఉన్నటువంటి సంకల్పం ఉన్నవారు మాత్రమే ఇందులో చేరడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ట్రైనింగ్లో మీరు మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం లేదు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 16 సంవత్సరాల 6 నెలల నుంచి 19 సంవత్సరాల 6 నెలల లోపు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సార్ మరి ఏమైనా రిజర్వేషన్ ఉంటుందా ఏజ్లో అంటే ఉండదండి అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా రైట్ ఫస్ట్ డే మంత్ విత్ కోర్స్ ఈజ్ డ్యూ టు కమాన్స్మెంట్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి బర్న్ బిఫోర్ దానికి సంబంధించి త్వరలోనే అంటే మీ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వారు ఎలిజిబుల్ అవుతారు అనేది త్వరలోనే దానికి సంబంధించి 24th జనవరి నుంచి ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అందబోతుంది మీ అందరికీ ఓకేనా రైట్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి 10+2 ఉండాలి తప్పకుండా 60% ఉండాలి అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మీరు చదువుకున్న అభ్యర్థులై ఉండాలి అదేవిధంగా జేఈఈకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయి ఉన్నారో వారు మాత్రమే దీనికి అర్హులు అవుతారు ఓకేనా రైట్ క్యాండిడేట్ మస్ట్ హావ్ అపియర్డ్ ఇన్ జేఈఈ మెయిన్స్ తప్పకుండా అపియర్డ్ అయి ఉండాలి ఓకేనా రైట్ ఎలిజిబిలిటీ కండిషన్ క్యాలిక్యులేటర్ పిసిఎం పర్సంటేజ్ ఆఫ్ మీ యొక్క పర్సంటేజ్ ఎంపీసీలో వచ్చినటువంటి పర్సంటేజే కానివ్వండి లేదంటే జేఈలో వచ్చినటువంటి మెరిట్ను బేస్ చేసుకొని మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి అంటే 90 అండి దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా 80-90 ఆ మధ్యలో వేకెన్సీస్ ఉంటాయి ఈసారి కూడా 90 వేకెన్సీస్ వరకు వచ్చే అవకాశం ఉంది ఓకేనా రైట్ టైప్ ఆఫ్ కమిషన్ సార్ మరి ఇది పర్మినెంట్ కమిషనా టెంపరీ కమిషన్ అంటే ఇది పర్మినెంట్ అంది మీరు వెళ్ళేది టెస్ట్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అది కూడా ఆఫీసర్ క్యాడర్లో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో మీరు ఇందులో ఉద్యోగాన్ని పొందబోతున్నారు కాబట్టి ఇది తప్పకుండా పర్మినెంట్ కమిషన్ అండి అన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది 4 ఇయర్స్ ట్రైనింగ్ క్యాండిడేట్ విల్ బి గ్రాంటెడ్ పర్మినెంట్ కమిషన్ పర్మినెంట్ కమిషన్లో మీకు పర్మినెంట్ కమిషన్ అండి అదేవిధంగా ర్యాంక్ అనేది లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కమాండోస్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఇయర్ మనం మాట్లాడినట్లయితే ట్రైనింగ్ విల్ బి 5 ఇయర్స్ అండి
ట్రైనింగ్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది, బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. దీన్ని బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఆఫీసర్ ట్రైనింగ్ ఎట్ గయాల్, ఎక్కడ ఉంటుందండి, గయాలో ఉంటుంది మీ యొక్క బేసిక్ ట్రైనింగ్ అనేది. తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ అండి. టెక్నికల్ ట్రైనింగ్లో ఫేజ్ 1 ట్రైనింగ్ ఉంటుంది, ఫేజ్ 2 ట్రైనింగ్ ఉంటుందండి. ఫేజ్ 1 ట్రైనింగ్ వచ్చేసి ప్రీ కమిషన్ ట్రైనింగ్, 3 ఇయర్స్ సిఎంఈ పూణే ఆర్ ఎంసిటిఈ ఎంహెచ్ఓడబ్ల్యూ ఆర్ ఎంసిఈఎంఈ సికింద్రాబాద్లో మీకు ట్రైనింగ్ అనేది 3 ఇయర్స్ పాటు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫేజ్ 2 ట్రైనింగ్ అండి. ఫేజ్ 2 వచ్చేసి పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ అండి. ఇది 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఇది పూణే లేదా ఎంసిటిఈ ఎంహెచ్ఓడబ్ల్యూ ఆర్ ఎంఎస్ఎంఈ సికింద్రాబాద్లో ఉండే అవకాశం ఉందండి. టోటల్ ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ అండి? 5 ఇయర్స్ ట్రైనింగ్ అండి. 5 ఇయర్స్ ట్రైనింగ్లో 1 ఇయర్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందండి? ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయా. అంటే ఒక ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి తర్ఫీదు పొందేది అక్కడనే కాబట్టి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ గయాలో 1 ఇయర్ పాటు ఉంటుందండి. తర్వాత మిగిలిన 4 ఇయర్స్ కూడా మీకు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుందండి. 4 ఇయర్స్ కూడా టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఫస్ట్ 1 ఇయర్ ఎలా ఉంటుందండి? ఆఫీసర్ ట్రైనింగ్ ఉంటుంది. మిగతా 4 సంవత్సరాలు మాత్రం తప్పకుండా టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఆ టెక్నికల్ ట్రైనింగ్లో ఫేజ్ 1 ఫేజ్ 2గా డివైడ్ చేయడం జరిగింది. ప్రీ కమిషన్ ట్రైనింగ్ అని, పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ అని. ప్రీ కమిషన్ ట్రైనింగ్, పోస్ట్ కమిషన్ ట్రైనింగ్. ఈ యొక్క ప్రీ కమిషన్ ట్రైనింగ్ అనేది 3 ఇయర్స్ పాటు ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఓకేనా? రైట్. ఆ తర్వాత అవార్డ్ ఆఫ్ డిగ్రీ, మీకు డిగ్రీ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్ విల్ బి అవార్డెడ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్. మీ యొక్క 4 ఇయర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క ట్రైనింగ్ ఫేజ్ 1 ఫేజ్ 2లో మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు డిగ్రీ అనే పట్ట, ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాను మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండి. పర్ వీక్ మీకు దాదాపు ఒక వీక్కి 8,785 రూపాయల ఖర్చుతో కూడినటువంటి ట్రైనింగ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు మధ్యలో ట్రైనింగ్ నుంచి వెళ్ళిపోతాను అంటే, మీరు పర్ వీక్ ఎన్ని వీక్స్ అయితే ట్రైనింగ్లో ఉంటారో అన్ని వీక్ల పాటు ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోండి కమాండోస్. ఓకేనా? 8,785 పర్ వీక్. రైట్. పర్ వీక్ యాజ్ ఆర్ నోటీస్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒకవేళ మీరు అప్పటి లేపు ఒకవేళ అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి, మీరు ట్రైనింగ్లోకి వెళ్ళే సమయానికి ఒకవేళ కనుక అమౌంట్ ఏమైనా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అప్పుడు చెప్తారు పర్ వీక్ ఇంత ట్రైనింగ్ మీకు బడ్జెట్ కేటాయిస్తున్నామని. ఆ బడ్జెట్ అనేది మీరు ఒకవేళ మధ్యలో ట్రైనింగ్లోకి వెళ్ళి డ్రాప్ అయితే అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీనిలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీ యొక్క ర్యాంక్ ఎలా ఇస్తారండి? లెఫ్టినెంట్ కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్, ఆ తర్వాత క్యాప్టెన్, ఆ తర్వాత మేజర్, ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ అండ్ కంప్లీషన్ ఆఫ్ 13 ఇయర్స్. ఈ విధంగా మీకు ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బేసిక్ ర్యాంక్ వచ్చేసి మీకు లెఫ్టినెంట్ అండ్ కమిషన్ను బేస్ చేసుకుని ఇస్తున్నారు. లెఫ్టినెంట్, ఆ తర్వాత క్యాప్టెన్, ఆ తర్వాత మేజర్, ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ అని ఈ విధంగా మీకు ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటి ర్యాంక్ ఏంటి అండి? లెఫ్టినెంట్. ఆ తర్వాత క్యాప్టెన్ అవుతారండి ఆన్ కంప్లీషన్ ఆఫ్ 2 ఇయర్స్. ఎప్పుడైతే మీరు 2 ఇయర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్కి మీరు క్యాప్టెన్ అవుతారు, ఆ తర్వాత మేజర్ అవుతారు, ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్గా కూడా మీరు ఉద్యోగాన్ని పొందడం జరుగుతుంది. ఓకేనా కమాండోస్? రైట్. రైట్. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి అంటే www.joinindianarmy.nic.in ఈ యొక్క వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అండి? 24th జనవరి నుంచి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫామ్, క్యాండిడేట్ విల్ రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్ బాక్స్. మీ యొక్క డైలాగ్ బాక్స్లో ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, అది తప్పకుండా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. విత్ ఎ రూల్ నెంబర్ విల్ బి అవైలబుల్ టు క్యాండిడేట్స్ 30 మినిట్స్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్. మీ యొక్క రూల్ నెంబర్ కూడా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 30 మినిట్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత వెంటనే రాదు, 30 మినిట్స్ లోపు మీకు అప్లికేషన్ అనేది మీ యొక్క రూల్ నెంబర్తో పాటు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. అంటే మొదటగా మీరు 10+2 అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్. అదేవిధంగా ఎంపీసీ అయి ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంత శాతం పర్సెంటేజ్ ఉండాలి? 60% ఉండాలి. అదేవిధంగా ఏముండాలండి? జేఈఈకి సంబంధించి మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కూడా అదేవిధంగా అండి. ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే లేదండి. మీ యొక్క ఇంటర్మీడియట్ పర్సెంటేజే కానివ్వండి, జేఈలో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ను బేస్ చేసుకొని మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్కి ఎంపిక అవుతారో, ఎంపికైన వారికి ఓన్లీ షార్ట్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిపెండింగ్ ఆన్ ద కట్ ఆఫ్ విల్ అండర్గో ఎస్ఎస్బి అండి. ఎస్ఎస్బికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎంత టఫ్ ఉంటుందో తెలుసా? చాలా టఫెస్ట్ ఇంటర్వ్యూ అండి. 5 రోజుల పాటు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు జరుగుతుందండి?
5 డేస్ పాటు ఈ యొక్క SSB ఇంటర్వ్యూ అనేది అధికారులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఎక్కడ ఉంటుంది దీని యొక్క సెంటర్స్ అంటే అలహాబాద్ లో యూపీలో ఉండొచ్చు, లేదా భూపాల్ మధ్యప్రదేశ్ లో ఉండొచ్చు, బెంగళూరు కర్ణాటకలో ఉండొచ్చు, లేదా కపుర్తలా పంజాబ్ లో మీకు SSBకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత క్యాండిడేట్ విల్ బి పుట్ త్రూ 2-stage సెలెక్షన్ ప్రొసీజర్, దోస్ హూ క్లియర్ స్టేజ్ 1 విల్ గో. ఎవరైతే స్టేజ్ 1 SSB అనేది స్టేజ్ 1 స్టేజ్ 2 ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్టేజ్ 1 లో క్లియర్ చేస్తారో వారు స్టేజ్ 2కి వెళ్తారో. స్టేజ్ 1 లో డిస్క్వాలిఫై అయితే వెంటనే మిమ్మల్ని డిస్క్వాలిఫై అని చెప్పేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్. కాబట్టి అభ్యర్థులారా, ఎవరైతే ముఖ్యంగా 10వ ఇంటర్మీడియట్ చదువుకొని 10+2 MPC చేసి అదేవిధంగా 60% వచ్చి అదేవిధంగా జేఈఈకి సంబంధించి మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులారా, ప్రతి ఒక్కరు కూడా 24th జనవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు ఆన్లైన్ అనేది చేసుకోండి. ఆన్లైన్ చేసుకోవడం ద్వారా మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని రమ్మని చెప్తారు. SSB ఇంటర్వ్యూకి, సర్వీస్ సెలెక్షన్ బోర్డు ఇంటర్వ్యూకి రమ్మంటారు. అది 5 డేస్ పాటు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Phase 1 ఉంటుందండి, Phase 2 ఉంటుందండి. Phase 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు అక్కడనే ఉంటారు. Phase 1లో డిస్క్వాలిఫై అయిన వారిని వెంటనే పంపించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్. ఇంకా దీనికి సంబంధించారా ఏమైనా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ మీరు ఇది క్వాలిఫై కావాల్సింది SSB మీకు డైరెక్ట్ SSB ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఓకేనా కమాండర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ బాగుందని ఒక చిన్న కామెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకేనా కమాండర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో వస్తే లైక్ చేయండి, అదేవిధంగా మిగతా వారికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ కమాండర్స్. జై హింద్.